Lakshmi? Lakshmi? Ah, Ostuna. Enti? Enti Gauri? Enti, ala chustunna? Notice. Pilli notice. Sir, ippudu mamulu sir kaadu. Family sir. Hey, vachesindi. Pelli kaadu vachesindi. Are? Are? Neeku siggu kuda na? Magalanaka maatram siggudu enti. Sarle, aagalesthundi evandi. వచ్చే నెల 23వ తేదీ గౌరీ శంకర్ అనే నాకు శ్వేత అనే అమ్మాయికి అయిన వాళ్ళ మధ్య పెళ్లి కూతురు తండ్రి సర్కార్ల ఆశీస్సులతో పెద్దమగుళ్ళో పెళ్లి. అందరూ అన్నాలు తినకుండా వచ్చి అన్నాలు తినే వెళ్ళాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం రఘు. ఆయన చూసారా? అవును ఆయనేరి. ఎవరు? అదేంటి గౌరీ, ఎవరో వచ్చి నువ్వు రమ్మన్నావని చెప్పి ఆయన తీసుకెళ్లారు. కరెక్ట్ కరెక్ట్, నేనే పంపించాను. నేను పంపించాను లక్ష్మి, అది చెప్పడానికి వచ్చాను. కానీ మర్చిపోయి ఎందుకో ఏదో ఏదో మాట్లాడుతున్నాను. అమ్మయ్యా, నువ్వు ఎవరు అని అడిగేసరికి ఒక్క నిమిషం నా ఊపిరి ఆగిపోయింది. ఏదో ఒక చిన్న పని, అందుకే చెప్పడం కూడా మర్చిపోయాను. ఏమనుకోవద్దే. చాచా, నువ్వేంటి పరాయి వాళ్ళ మాట్లాడుతున్నా? అయినా ఆయన ఎవరి కోసం వెళ్ళారు? నీకోసమేగా. పెళ్ళంటే 10 రకాల పనులుంటాయి, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? సరే సరే, ముందు భోజనం చేద్దు గనరా. మీరు కూడా రండి. వద్దు, మాకు వేరే పనులు ఏమో ఉన్నాయి, మేము వెళ్ళాలి. నువ్వు అన్నం తినే. అలాగే. పదండ్రా, మర్చిపోయాను, తలుపులు జాగ్రత్తగా వేసుకో, లోపల గేడేసుకో, మర్చిపోబాకు. సరే. ఏంట్రా, ఏమైందిరా నీకు? ఏమైంది? ఏం లేదే. ఏం లేదు, అలా ఎందుకున్నావురా? రే, ఏమైంది రా? కోటిగాడు ఇంట్లో ఉన్నాడేమో చూడు, అర్జెంట్ గా రమ్మని చెప్పి. ఇప్పుడు ఆడేందుకురా? ఏం లేదురా, నువ్వు వెళ్ళరా. అసలు ఏమైందిరా? అసలు ఏం చెప్పడం రేడు, అదే చూస్తున్నా. రే, ఏమైందిరా? ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? అసలు ఆర్టిస్ట్ని ఎక్కడ పంపించావు? నేనే నేనే పంపించాను. నువ్వే పంపించావురా? ఎక్కడ పంపించావు గౌరీ? ఏంటమ్మా నువ్వు వచ్చావేంటి? ఏంట్రా, మా వాడిని రమ్మన్నావంట. నువ్వు అర్జెంట్ గా రమ్మన్నావని చెప్పి సాయంత్రం ఎవరో ఇద్దరు వచ్చి వాడిని తీసుకెళ్లారు. రే, కొడితే మొహం పగిలిపోతురా. నేను కోటిని పిలవమన్నానా? బుజ్జిగాడి ఇంటికి వెళ్ళి తలుపు తీసిందో లేదో చూడమని చెప్తే వినిపించుకోవారా? నువ్వు వెళ్ళమ్మా, కోటిని నేనే పని మీద పంపించాను, రేపు పొద్దున కల్లా వచ్చేస్తాడు. వేధవా, వస్తాను గౌరీ. రే, నువ్వే కదరా కోటిని పిలుచుకురామన్నా. అవునరా, నేనే రమ్మన్నాను. కానాడు మన పేరు చెప్పి సెకండ్ షోకు వెళ్ళుంటాడు, ఆడి సంగతి తెలిసిందేగా. సర్లేండిరా, మీరు బయలుదేరండి. సరే సరే, బాయ్రా బాయ్రా. రే, మళ్ళేంటి? ఏం లేదురా. ఏమైంది ఇడికి? వేణు, జాగ్రత్త. రే, మన ఏరియా మన సెంటర్, మన ఆర్డర్ అనేది. సరే, గుడ్ నైట్ రా. గుడ్ నైట్ రా. ఏంటి రేడు, వేణు వేణు బాబాయ్, వేణు ఉన్నాడా? ఎవరు వేణునా? ఇందాక ఎవరో నలుగురు వచ్చి నువ్వు రమ్మన్నావని చెప్పి తీసుకెళ్లారే. రే, కృష్ణ వచ్చాడా? రాలేదన్నా. హలో హలో, కృష్ణ ఉన్నాడా? నేను గౌరీని మాట్లాడుతున్నాను. ఆ, నేనే. కృష్ణ మాట్లాడుతున్నారా? చెప్పు. రేయ్, నువ్వు అక్కడే ఉండరా, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఈ డేటా సరేనా? ఓకే సార్. ఇక్కడ కృష్ణ అని. మీరు? గౌరీ.
మీరు కింద వెయిట్ చేస్తున్నారని ఫోన్ వస్తే ఇప్పుడే కిందకి వెళ్ళాడే. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. అమ్మా శ్వేత, ఎవరొచ్చారో చూడు. ఏం తీసుకుంటారు? ఏంటమ్మా అలా చూస్తావు? వెళ్ళి అల్లుడు గారు కాఫీ తీసుకురా. రండి అల్లుడు గారు రండి. నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను, మీరే వచ్చేశారు, చాలా సంతోషం. రామ్మా ఉండమ్మా. మంచి విషయాలు మాట్లాడుకునేటప్పుడు స్వీట్ కొంచెం ఎక్కువ తగలాలి. తీసుకోండి అల్లుడు గారు. సరిపోయిందా? ఇంకొంచెం పడాలా? చాలనుకుంటాను, చాలకపోతే ఇంకొంచెం వేస్తా. వెడ్డింగ్ కార్డ్ చూశాను, పర్లేదు, బాగున్నాయి. మొహమాటం లేకుండా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదు. ఏం చేస్తామమ్మా, మన సంతోషం ముఖ్యం కాదు, మన అనుకునే వాళ్ళు కూడా బాగుండాలి. వస్తాను. ఎక్కడ వాళ్ళు? గౌరీ నువ్వు అసలు నీకేం కావాలి? నీ అనుమతి లేకుండా నీ కూతురు పెళ్లి చేసుకోకూడదు అంతేరా? గౌరీ నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? వీడే మాట్లాడుతున్నాడు, నీకు అర్థమవుతుందా? చక్కర వేస్తూ సరిపోయిందా ఇంకా వెయ్యాలా అని అడుగుతున్నాడు. నేనైతే మొదలు పెడితే వీడు బతకడం. గౌరీ మా వాళ్ళకి ఏదైనా జరిగినట్టు తెలిసిందో? ఇప్పటి వరకు నేనే చూడను గౌరీ, నువ్వు చూస్తావు. వాళ్ళని దాస్తే నువ్వు ఎక్కడ పోతావు? దొరకవా? పైనుంచి కిందకి పోతును కోసినట్టు కోసి కారం జల్లి అప్పుడు అడుగుతాను సరిపోయిందా, లేకపోతే ఇంకా పడాలా. గౌరీ అసలు ఏమైంది? ఏమైందా? నువ్వు నేను పెళ్లి చేసుకుంటే సంతోషించే వాళ్ళు ఎవరు? మన వాళ్ళు నలుగురేగా. ఆ నలుగురు నేను ఎత్తుకెళ్ళిపోయాడు, మన సంతోషం కోసం వాళ్ళు చావాలా? ఇప్పటి వరకు నువ్వంటే గౌరవం ఉండేది, అది కాస్త పోయింది. నేను డబ్బు లేనివాణ్ణి, చదువు లేనివాణ్ణి, షెడ్లో బతికేవాణ్ణి, అందుకేగా నీ కూతురు ఇవ్వట్లేదు. డబ్బు చదువు ఇవన్నీ ఉండి ఏం పీకావు? ఏం పీకావు? కూతురు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేనివాడివి. నీకన్నా పేదవాడు ఎవడరా? స్నేహం చేస్తే చెయ్యి అందిస్తాను, కయ్యానికి వస్తే కాళ్ళు తీసేస్తాను, ఎదురెదురుగా హ్యాండ్ టు హ్యాండ్. నీలాగా వెనక దెబ్బ తీయటం నా రక్తంలోనే కాదు, మా పేదవాళ్ళ రక్తంలోనే లేదు. ఆ నిజాయితీతోనే ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు ఒప్పుకునే వరకు నీ కూతురు మెడలో తాళిగట్టం. గౌరీ నా దేవత మీద ఒట్టు. నీ కూతురుని ఎంత మర్యాదగా వదిలేసి వెళ్తున్నాను, రేపు తెల్లారేసరికి నా వాళ్ళు అంత జాగ్రత్తగా తిరిగి రావాలి, లేదా నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. ఏంటి చిన్ని ఈ టైంలో వచ్చావు? ఏం లేదన్నయ్యా, మా అన్న ఇప్పుడు వస్తాడు. వచ్చేస్తాడమ్మా, వచ్చేస్తాడు, నువ్వు వెళ్ళి పడుకో. ఎప్పుడు వస్తాడు గౌరీ? రేపు పొద్దునమ్మా, కాదు సాయంత్రం, సాయంత్రం కల్లా వచ్చేస్తాడు. ఏమైంది గౌరీ, అదోలా మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. గౌరీ నువ్వు కూడా నా బిడ్డలాంటుడివే, వాడికి ఏమైందో నిజం చెప్పరా. ఏం కాలేదు బాబాయ్, ఏం కాలేదు. మరైతే ఎక్కడికి వెళ్ళాడురా? గౌరీ రోజంతా వాడి నీ వెదహ తిరుగులు తిరిగిన, అర్ధరాత్రి ఇంటికి వచ్చి నా చేత నాలుగు తిట్టుకునందే వాడు నిద్రపోడు, నాకు నిద్రపడదురా. చెప్పరా నా కొడుకు ఎప్పుడు వస్తాడో చెప్పరా. చెప్తున్నాను కదా బాబాయ్, వచ్చేస్తాడు. గౌరీ నిన్ను ఇలా అడగడం తప్పని తెలుసు, కానీ ఆయన వచ్చేస్తారు కదూ. ఏంట్రా ఏం మాట్లాడవే? ఏం లేదమ్మా, వాడు వచ్చేస్తాడు, రాకపోతే నేను తీసుకొస్తాను. తీసుకొస్తావా? ఎక్కడి నుంచి రా? తెలీదు, నిజంగా తెలీదు. అది తెలిస్తే ఇంతసేపు ఊరుకుంటానా? ఎప్పుడో ఎప్పుడో తీసుకొచ్చేవాడిని. ఏదన్నా ఉంటే నా ఒక్కడితోనే పెట్టుకోమని చెప్పాను, మధ్యలో వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుంటాడని. ఎత్తుకెళ్ళిపోయారా? ఎవర్రా ఎవర్రా నా బిడ్డను ఎత్తుకెళ్ళింది? ఒరే గౌరీ
వాడికి ఏదైనా జరిగితే నేను ఉండగా వాళ్ళకి ఏం జరగదమ్మా. వాళ్ళని క్షేమంగా తీసుకొస్తాను. నన్ను నమ్మండి. నిన్ను కాక ఇంకెవరిని నమ్ముతాను గౌరి? నువ్వు కూడా ఒంటరి వాడివి. ఒంటరి వాడిని ఒప్పుకుంటాను, కానీ వాళ్ళకి ఏదైనా జరిగితే మాత్రం ఒప్పుకోను. అందుకే ఒక్కరోజు నా కోసం ఒక్కరోజు ఒప్పికి పట్టండి. మీ వాళ్ళు కాదు కాదు, నా వాళ్ళు. ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళు వస్తారు, నేను తీసుకొస్తాను. సర్కార్ నా వాళ్ళను వదిలే. ఏంట్రా రాజీకి వచ్చావా? నాకు తెలుసురా నువ్వు ఇక్కడికి వస్తావని. ఇప్పటికైనా తెలిసిందా ఈ సర్కార్ అంటే ఏమిటో? సర్కార్ నా మాట. మా అన్న ఇప్పుడు వస్తాడు. నన్నే వేలాడ తీస్తావురా? నిన్నంత తేలిక వదులుతానా? చెప్పరా, నా కొడుకు ఎప్పుడు వస్తారో చెప్పరా. చూడు సర్కార్, నా వాళ్ళకి నా ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి వాళ్ళు వదిలే. ఆయన వచ్చేస్తారు కదూ. నేను తీసుకొస్తా. నన్ను ఏమైనా చేసుకో, కానీ నా వాళ్ళ ఒంటి మీద చేయబడింది. మేం బాగానే ఉన్నాం, నీకేమైందిరా? ఈ దెబ్బలేమిటి? నాకేం కాలేదు. నువ్వు బాగానే ఉన్నావుగా? నేను బాగా. లక్ష్మి ఆర్టిస్ట్ అమ్మా, ఎప్పుడు వచ్చేసాడు చూడు. అన్నయ్య వచ్చేసాడరా? కృష్ణ, కృష్ణ బాబా, మీ వాడు తిట్టతే ఆడు తప్పేం లేదు. నా తప్పు, నా తప్పు. బాగుంటా, బాగుంటా, అందరం బాగుంటా. నువ్వు కాసేపు ఒంటరిగా వదిలేండి.